కత్తెర పురుగు కాటేస్తోంది, పంటలపై స్వైర విహారం చేస్తోంది. గతంలో కర్ణాటక, తమిళనాడులో మాత్రమే కనిపించిన ఈ పురుగు ఇప్పుడు తెలంగాణలోకి ప్రవేశించింది. నిజామాబాద్ జిల్లాలో చేతికొచ్చిన మొక్కజొన్న పంటను ఎడాపెడా తినేస్తోంది. సెకనులో 2 గింజలు తినడం, నిమిషాల్లో చేనంతా వ్యాపించడం ఈ పురుగు ప్రత్యేకత. శాస్త్రవేత్తలకు సైతం అంతు చిక్కని ఈ కత్తెర పురుగుకు సంబంధించి మా ప్రతినిధి శేఖర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. అతివృష్టి లేదంటే అనావృష్టి అనే చిహ్నంగా మారింది రైతుల పరిస్థితి. నిన్న మొన్నటి వరకు వర్షాలు లేక పంటలన్నీ ఎండుపుక్క పట్టాయి. అయితే తాజాగా భారీ వర్షాలతో మరోవైపు పంటలన్నీ నీట మునుగుతున్నాయి. ఈ రెండు పక్కన పెడితే తాజాగా కత్తెర పురుగు పంటలను కాటేస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ కత్తెర పురుగుతో రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఇటు మొక్కజొన్న, అదేవిధంగా పసుపు, సోయా పంటలకు ఈ కత్తెర పురుగు సోకుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఇంత ముందుకు కేవలం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రమే బయటపడినట్టు కత్తెర పురుగు ఇప్పుడు పూర్తిగా మొక్కజొన్నను కాటేస్తుంది. ఇప్పుడు మనము ఇక్కడ మొక్కజొన్న తోటలో ఉన్నాము. బాల్కొండ, మెండోరా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మొక్కజొన్న తోటలను ఇక్కడ చూస్తా ఉన్నాం. మొక్కజొన్న ఒక వైపు 4 నెలల పంట ఇది. 4 నెలల్లో ఇప్పటికీ 3 నెలలు పూర్తయింది. మరో నెలల్లో ఈ పంట చేతికొచ్చే పరిస్థితి కనబడుతోంది. అయితే ఈ దశలోనే కత్తెర పురుగు కాటేస్తోంది. ఇది పూర్తిగా డేంజరస్ పురుగుగా చెప్తా ఉన్న రైతులు చెప్పండి, ఈ కత్తెర పురుగు వల్ల ఎట్లాంటి నష్టం జరుగుతూ ఉంది? అయితే ఈ కత్తెర పురుగును మేము, మాకు తెలిసి అయితే ఎప్పుడూ వినలేదు. ఈసారి తొందరగా బాగా అటాకింగ్గా రోజు రోజుకు బాగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి మేము చూసిన వెంటనే, ఇట్లనే ఒక సోదరుడు మాకు చెప్పగానే, అయితే నేను మా ఫీల్డ్లో కూడా చూసేసరికి చాలా చోట్ల కనబడింది. వెంటనే దాన్ని కొన్ని ఫొటోస్లలో, వాట్సాప్లలో డాట్ సెంటర్కి పంపించడం జరిగింది, రిటైర్ సైంటిస్టులకు పంపించడం జరిగింది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి పంపించింది. అదే రోజు ఇంటర్ పంపించగానే వాళ్ళు కొంచెం లిఖితపూర్వకంగా ఈ మందులు చేయమని చెప్పేసి అన్నారు. కానీ వాళ్ళు కూడా దీనికి ఇది సరైన మోతాదు కాదు, కానీ చేయను అయితే చేయండి, ఏదో మనకు కంటి తుడుపు చర్యలాగా ఏదైనా కొంచెం ఏమైనా పనికిస్తుందేమో అని చెప్పేసి. అసలు మేము ఫస్ట్ అసలు మొక్కలో లేదు అని అనుకున్నాం. చూడడానికి కర్ర పచ్చగా ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే దాంట్లో కాండంలో పూర్తిగా తినేసి ఆ కంకిలో ఉంటుంది, కాండం తినడం పూర్తి అయిపోయిన తర్వాత ఎండిపోవడం చాలా అవుతుంది. ఈ విధంగా అయితే రోజుకో తీరంగా దాని విస్తారణం పెరిగిపోతున్నది. ఇట్లా చూసుకుంటూ పోతే మేము పసుపులో అసలు మక్క కోయడం అనేది ఉండదు. ఉల్టా మాకు ఇంకా ఒక భయం ఏమున్నా అంటే, మాకు తల్లి పంట అయినటువంటి పసుపు పంట, దాని మీద ప్రధానంగా అటాకింగ్ జరిగితే అసలు ఇక రైతు కోలుకోలేని దెబ్బ, అసలు దీనికి మందు లేదన్నప్పటి నుంచి ఇంకా భయం వేస్తుంది. ఏదైతే మొక్కజొన్న యొక్క కంకి ఉందో ఆ కంకి కాడ దాని యొక్క కింది భాగాన ఫస్ట్ ఆ పురుగు అనేది సోకి ఆ పురుగు కొంచెం తిని ఈ పురుగు అనేది ఆ కంకి కాడికి వెళ్ళి ఇట్లా పడిపోవడం జరుగుతుంది. విరిగిపోయినది. అయితే దీంతో 3 ఎకరాల నెలలో ఇప్పుడు 1/2 ఎకర్ మొత్తం కోసి బయటపడేసిన అది ఇప్పుడు ఏం పనికిరాకుండా అయిపోయింది. దాని నుంచి మళ్ళీ పసుపు కూడా చోకుతున్నది. అట్లే ఇది దీని యొక్క గుడ్లు కానీ ఏదైనా కానీ మేము ఇంకో పంటలు వేసుకుంటే కూడా దాంట్లోకి పోయే అవకాశం ఉన్నది. దీని నివారణ కోసం మాకు తక్షణమే వ్యవసాయ అధికారులు కానీ ఎవరన్నా కానీ మాకు వచ్చేసి ఏదన్నా మందులు చెప్పేసి కొంచెం పిచికారి చేయమని చెప్తే కొంచెం బాగుంటుంటుంది. ఏదైతే ఈ విస్తృతంగా వ్యాపిస్తున్నటువంటి ఈ కత్తెర పురుగును నివారించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. ప్రధానంగా ఇటు తల్లి పంట అయినటువంటి పసుపుపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇటు శాస్త్రవేత్తలను, వ్యవసాయ అధికారులను కూడా అంతు చిక్కని ఈ కత్తెర పురుగు ఎట్లా ఏ రకంగా వ్యాపించింది అనే దానిపై ఎవరికీ అంతు చిక్కడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దీనికి సరైన మందును కనిపెట్టి ఈ పురుగు నివారణకు చర్యలు తీసుకోవాలని వీరంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, శేఖర్, టీవీ5, నిజామాబాద్.